తెలుగుదేశం పార్టీలో అతి ముఖ్యమైనటువంటి విందు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి విందు తెలుగు రైతు విభాగం చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో 13 జిల్లాల్లో అన్ని ప్రాంతాల నుంచి సమిష్టమైనటువంటి నాయకత్వాన్ని ఎంపిక చేసి ఈ రోజు మనం ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి అధ్యక్షులు మీ తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు సహచరులు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శాసనసభ ఉపనాయకుడు మిత్రుడు శ్రీ రామానాయుడు గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పార్టీ తరపున రైతు విభాగాన్ని పరివేక్షిస్తున్నటువంటి పెద్దలు శాసన మండలి సభ్యులు శ్రీ దువ్వారపు రామారావు గారు తెలుగు రైతు విభాగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి ఆహ్వానితులైనటువంటి తెలుగు రైతు సోదరులందరికీ పాత్రికేయ మిత్రులందరికీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరపున జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపున లోకేష్ బాబు గారి తరపున సాదరంగా స్వాగతం పలుకుతూ మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను మన విభాగానికి ఎంత ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలుసు ఏ ఒక్కరు మాట్లాడినా ఏ రాజకీయ పార్టీ మాట్లాడినా ఏ వ్యక్తి మాట్లాడినా దేశానికి వెన్నెముక రైతు అని చెప్పి మాట్లాడుతుంటారు కానీ ఆచరణలో అది ఏ ఒక్కరికి సాధ్యపడడం లేదు నేను 1982 నుంచి రాజకీయాలు ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను 6 సార్లు శాసనసభ్యుడిగా పరోక్షంగా కూడా చూశాను ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఉన్నారు తరువాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు తరువాత కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఈ రాష్ట్రంలో రైతుకి ఒక పండగ రోజు ఏదైనా ఉంది అంటే 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో రైతాంగానికి ఒక స్వర్ణ యుగాన్ని అందించినటువంటి నాయకుడు పార్టీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అని నేను గర్వంగా చెప్పదలుచుకున్నాను గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంత చేయలేదు కానీ 2014 నుంచి 19 వరకు రైతుకి అన్ని విధాలా సహకరించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఘంటాపథంగా నేను చెప్పదలుచుకున్నాను ఆ రోజు అనేక కష్టాలు ఉన్నాయి ఆ రోజు సకాలంలో వర్షాలు లేవు కరువు ఉంది కానీ వాటర్ మేనేజ్మెంట్ చేసి రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకి సాగునీరు ఇచ్చి రైతుకి అన్ని విధాలా కూడా ఆదుకొని ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు ఇన్సూరెన్స్ ఇవ్వడం కానీ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం కానీ సకాలంలో విత్తనాలు ఇవ్వడం కానీ ఎరువులు ఇవ్వడం కానీ బ్యాంకులతో సమావేశం పెట్టి పంట పండించుకోవడానికి రుణాలు ఇవ్వడంలో కానీ ఈరోజు వ్యవసాయం చేయడానికి పరికరాలు అందించడంలో కానీ ఈరోజు ఎవరైతే ఉద్యానవన పంటలు పండిస్తారో వారికి స్ప్రింక్లర్స్ ఇవ్వడంలో కానీ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చంద్రబాబు నాయకత్వంలో మనం చేశాం కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ రాష్ట్రమంతా కూడా తిరిగారు పాదయాత్ర చేశారు తప్పుడు సమాచారాన్ని రైతాంగానికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు రైతు వ్యతిరేకం అని చెప్పి ముద్ర వేశారు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగని ఒక తప్పుడు సమాచారాన్ని రాష్ట్రానికి తెలియజేసి
ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. మేము అడిగాం శాసనసభలో ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగన్నారని ఛాలెంజ్ చేస్తే ముఖ్యమంత్రి వైసీపీ నాయకులు తోక ముడిచి ఈ రోజు వెనక్కి పారిపోయే పరిస్థితిని మనం చూసాం. కానీ మనం చెప్పుకోవడంలో వైఫల్యం చెందాం. ఎన్ని చేసాం అంటే అన్ని చేసాం. ఈ 2.5 సంవత్సరాల్లో మీరు చూశారు, ఈ రోజు ఒక దగా ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చింది. స్వతంత్ర భారతదేశంలో రైతుకి ఎంత అన్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వం స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా జరగడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. ఒక అసమర్థుడు, ఒక చేతకాని, ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి రాష్ట్ర అనుకుంటే రైతుకి ఏం న్యాయం జరుగుతుంది? రాష్ట్రంలో వర్షాలు సకాలంలో పడుతున్నాయి, రిజర్వాయర్లన్నీ నిండు కొండల్లో ఉన్నాయి, కానీ మేనేజ్మెంట్ చేయలేక, పర్యవేక్షణ చేయలేక, ఒక ప్రాంతంలో నింపులు, ఒక ప్రాంతంలో నీరు లేదు, ఒక ప్రాంతంలో కరువు వచ్చి ఈరోజు రైతు అగమ్య గోచరంగా తయారవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అనేది ఈ వేదిక ద్వారా నేను అడుగుతున్నాను. మీ ప్రభుత్వం వచ్చింది మాయ మాటలు చెప్తున్నారు. ఈరోజు రైతు భరోసా కేంద్రాలంట. ఈ ప్రపంచంలో ఎక్కడా లేవంట జగన్మోహన్ రెడ్డి ఆకాశం నుంచి దిగొచ్చి ఇప్పుడే రైతు భరోసా కేంద్రాలు పెట్టి నేనే ఉద్ధరిస్తున్నానని ప్రగల్భాలు పలుకుతున్నాడు, ప్రసంగాలు చేస్తున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ 2.5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క రైతైనా సంతోషంగా ఉన్నాడని చెప్పి నేను అడుగుతున్నాను. మీరేం చెప్పారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు? ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదు, నేను అందరికీ ఉత్తరిస్తానని ప్రసంగం చేశావే. ఈ 2.5 సంవత్సరాల్లో కొన్ని వందల వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుని ఆర్తనాదాలతో అల్లాడుతున్నారు. మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి ఉండేటప్పుడు కోనసీమ జిల్లాలో మేము పంట పండించలేమని క్రాప్ హాలిడే ఇచ్చారు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రాప్ హాలిడే అనే పదం మన రాష్ట్రంలో వినిపిస్తుంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఎందుకు ఉండాలి అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను. నువ్వేం చేశావు? ఎంత దౌర్భాగ్యం, ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయకత్వంలో మీరు కష్టపడి పండించినటువంటి పంట ధాన్యం మీ దగ్గర కొంటే ఒక క్రమ పద్ధతిలో ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ లో మీరు ధాన్యం ఇస్తే 48 గంటల్లో మీ అకౌంట్ లో డబ్బులు పడేయి. అవునా కాదా? ఇది వాస్తవమా కాదా? గత 2.5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో మనం కష్టపడి పండించినటువంటి మన ధాన్యానికి డబ్బులు ఇవ్వకపోతే రైతులు ధర్నా చేసినటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఉంటే నేను రైతుకి ఉత్తరిస్తున్నానని చెప్పి మాటలు చెప్తే ఎవడు నమ్ముతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఉద్యమానికి తెలుగు రైతు నాయకత్వంలో మనం శ్రీకారం చుడితే అప్పుడు రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి తప్ప ఈ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదు.